తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అరెస్ట్ను ఖండిస్తూ ఒంగోలులో ఆ పార్టీ చేపట్టిన ర్యాలీ తీవ్ర ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. టీడీపీ కార్యాలయం నుండి మరి ర్యాలీగా బయలుదేరిన కార్యకర్తలు ప్రభుత్వ తీరును ఖండిస్తూ పెద్దపెట్టిన నినాదాలు చేస్తూ వెళ్తుండగా మార్కెట్ సెంటర్లో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు టీడీపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు. అయితే రమ్య కుటుంబాన్ని సీఎం పరామర్శించకపోగా పరామర్శించిన లోకేష్ను అరెస్ట్ చేయడం ఏంటంటూ ఈ సందర్భంగా వారంతా ముక్తకంఠంతో ప్రశ్నించారు. बीटेक् विद्यार्थिनी पै जगह हत्य की निरसन का रोजना राष्ट्र तेलुगुदेशम पार्टी नायक माजी मंत्रुलु अंदर कलिसि जीजीहेचलो शवानि चूडडानिकि वस्ते दानिकि उलिकिपडि ई वैएसआरसीपी प्रभुत्वं मा तेलुगुदेशं पार्टी नायकुल्नि माजी मंत्रिवर्लु दलित नायकुडैन नक्का आनंदबाबु गारिनि गुंटूरु एसपी विशाल गुन्नि गारु मीडिया समक्षंलो प्रजल समक्षंलो दाडि चेयटं आ दाडिनि मेमु खंडिस्ता उन्नां. अलागे मा तेलुगुदेशं पार्टी जातीय ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ గారిని అరెస్ట్ చేసి ఈ రోజున పత్తిపాడు పోలీస్ స్టేషన్‌లో పెట్టారు. దాన్ని కూడా ఖండిస్తా ఉన్నా. ఈ జగన్ మోహన్ రెడ్డి గారికి ఈ రోజున ఒక ఫోబియా పట్టుకుంది. అదేంటంటే పసుపు కండవు చూస్తే పసుపు జెండా చూస్తే ఈ జగన్ మోహన్ రెడ్డికి అని చెప్పని అంటా ఉన్నా. ఎందుకంటే ఒక శాంతియుత పద్ధతిలో ఒక దళిత విద్యార్థి చనిపోతే కర్కశంగా రోడ్డు మీద హత్య చేస్తే దాన్ని వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన లోకేష్ గారిని చూస్తే మీకు ఎందుకు భయం? దానికి నిరసనగా ఈ రోజున